దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరు అందరూ బాగున్నారని, బాగుండాలని మీకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రభు మహాకృపను బట్టి గడిచిన రెండు దినాలుగా మనం ధ్యానిస్తున్నటువంటి హీబ్రూ అక్షరమాలలో ఉన్నటువంటి రెండవ అక్షరం బేత్ అనేటువంటి అక్షరంలో శాంక్టిఫికేషన్, పవిత్రపరచుట లేదా పవిత్రత అనే అంశాన్ని బట్టి మనం ధ్యానిస్తూ ఉన్నాం. చూద్దాం రండి నాయతో పాటుగా. దయచేసి సామెతల గ్రంథం 31వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతూ ఉన్నాను. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఇంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగుదు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. చదువుబడిన లేఖనం ద్వారా ప్రభువా, ఈ ఉదయకాల సమయం ముందు వాక్యాన్ని వినుటకు సిద్ధపడుచున్న ప్రతి ఒక్క బిడ్డతో నీ ఆత్మ జ్ఞానముతో మీరు మాట్లాడి మహిమ పొందండి, బలపరచండి. మీరు ఆకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. మీరే మహిమను పొందమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడునగు సర్వశక్తిమంతుడైన యేసయ్య నామమందు స్తుతించి ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రియులారా, మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి గడిచినటువంటి రెండు దినాలుగా ప్రియులారా మనం నేర్చుకున్నాం బేత్ అనేటువంటి అక్షరం మనకి ఎంతో లోతైనటువంటి ఆత్మీయ సత్యాలను, ఇల్లును అంటే మన ఇంటిని, మన జీవితాన్ని, ముఖ్యంగా ఒక స్త్రీ తన ఇంటిని, తన కుటుంబాన్ని కట్టుకోవాలని పవిత్రతతో, పరిశుద్ధతతో, తన పిల్లలకు, తన భర్తకు, తనకు కలిగిన సమస్తానికి ఒక ఆశ్రయపురంగా ఉండాలని మనం కొన్ని విషయాలను చూడడం జరిగింది. అయితే నేడు ముఖ్యంగా ఈ యొక్క బేత్ అనే అక్షరంలో ఉన్నటువంటి ఆ పవిత్రతను, ఆ బేత్ అనే అక్షరంతో నిన్ను దేవుడు తన ఆత్మతో ముద్రించాలి అనుకుంటే ఆ అక్షరం చేత నీ నుదుటన, నా ప్రియ సహోదరి, ఒకసారి నువ్వు పరీక్షను చేసుకో, పరిశీలన చేసుకో. నీ యొక్క జీవితం మందు నీవు ఒక సంఘ కాపరికి భార్యగా ఉంటే, నీ సంఘంలో ఎవరైనా నూతనంగా రావటం మొదలు పెడితే, కొత్తగా వస్తున్న ఆ నూతనంగా వస్తున్న ఆ కుటుంబీకులతో నీ భర్త మాట్లాడుతున్నప్పుడు వారికి కొంత సమయాన్ని వెచ్చించి వారికి ఉన్న బాధలు లేదా వారికి ఉన్న పరిస్థితులు వారు చెబుతున్నప్పుడు వింటుంటే ఓర్పుతో, వారు వెళ్ళిన తర్వాత నీ భర్తతో మాట్లాడేటప్పుడు నీ ప్రవర్తన, నీ వైఖరి గనక ఇలా ఉంటే ఎందుకు నీ టైం వేస్ట్ చేసుకుంటావు, అంతంతసేపు మాట్లాడతావు వాళ్ళతో, అవసరమా అని ఇలాంటి మాట్లాడుతున్న వ్యక్తిగా నువ్వు ఉంటే, ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తిగా నువ్వు ఉంటే, నా సహోదరి, దేవుడు నిన్ను బట్టి ఏమాత్రం కూడా సంతోషపడట్లేదు. ఎందుకో తెలుసా? నువ్వు నిజంగా దైవికమైనటువంటి, దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీవే అయితే, జ్ఞానవంతురాలువే గనక నిజంగా నువ్వు అయితే, మూడు రాలువి నువ్వు కాకపోతే, బేత్ అనే అక్షరం చేత ముద్రింపబడిన బిడ్డవే గనక నువ్వైతే, నువ్వేం చేస్తావో తెలుసా? నీవు కూడా నీ భర్తతో పాటు తను చేస్తున్న పనిలో సహకరిస్తావు, నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు నువ్వు అనే మాటకు బదులుగా నువ్వేం చేస్తావంటే, వారి కోసం మోకరించి ప్రార్థిస్తావు. అయితే మూడు రాలు ఏం చేస్తుందో తెలుసా? ఓడబీక్కుంటుంది. ఎలాంటి మాటలు మాట్లాడుతుందో తెలుసా? ప్రియులారా, నేటి దినాల్లో చూస్తుంటే వాళ్ళతోనేమో నవ్వుతూ మాట్లాడతావు, నాతో కోపంగా మాట్లాడతావు, లేదంటే వాళ్ళకేమో ఎక్కువ సమయం ఇస్తావు, నాకు తక్కువ సమయం ఇస్తావు, ఇట్లాంటి ఏదో ఒక విధంగా ఆ భర్త మనస్సుని, తనలో ఉన్న భారాన్ని అర్థం చేసుకోవడానికి బదులుగా పరిచర్య పట్ల, ఆత్మీయంగా ఉన్న సంఘ బిడ్డల పట్ల తను ఏం చేస్తుందంటే, తన ఇంటిని తాను, తన జీవితాన్ని తాను పాడు చేసుకునే విధంగా మూడు రాలుగా ప్రవర్తిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి ప్రియ సహోదరి, నువ్వు ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు? ఆయన అడుగుతూ ఉన్నాడు నిన్ను ఈ దినముంది, ఉదయకాల సమయమందు తన ఆత్మ ద్వారా, నీ ఇల్లు యొక్క పునాది ఏ విధంగా ఉంది? అది కదులుతుందా లేదా చల్లగా ఉందా, వణుకుతుందా? అంటే ప్రియులరా, నేను మాట్లాడుతున్నటువంటి యొక్క ఇల్లు భౌతికంగా కట్టుకున్న ఇల్లు కాదండి, అది పూరిపాకో లేదంటే స్లాబ్తో ఉన్న ఒక అంతస్తు, రెండు అంతస్తుల బిల్డింగ్, ఆ ఇంటిని గురించి కాదు నేను మాట్లాడుతుంది. ఆత్మీయంగా నువ్వు ఎవరికైతే ఇల్లై ఉన్నావో, మనం ఎవరికైతే ఇల్లై ఉన్నామో, ఆ ఇంటిని గురించి మాట్లాడుతూ ఉన్నాను. అంటే నేను నీ యొక్క జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నాను తన వాక్యం ద్వారా. చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి, కీర్తనల గ్రంథము 128వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. 128వ కీర్తన 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. ఆమేన్. ఇక్కడ మనం కట్టుకొనుట లేదా చేయుట, పవిత్రతతో ది కుటుంబాన్ని, జీవితాన్ని కట్టుకొనుట అనేటువంటి ఆ మాటలు, మనం మాట్లాడే ఆ మాటలు, వింటున్న ఆ పదాలు ఏవైతే ఉన్నాయో, బేత్ అనే అక్షరంలో ఉన్న అర్థాలను, ఎవరిని మనం ఒకరితో ఒకరిగా
కడుతున్నాం లేదా సహవాసం కలిగి ఐక్యత కలిగి మనం కట్టుకుంటున్నాం మన కుటుంబంతో లేదా మన పిల్లలతో లేదా సంఘంలో ఉన్న బిడ్డలతో నువ్వు లోపల సంఘం లోపల లేదా సంఘంలో వ్యక్తుల మధ్యన ఎందుకంటే బేత్ అనే ఆ మాటకు అర్థాలు ఏంటండి లోపల మధ్యన కట్టుట అలాగే చేయుట అంటే వ్యక్తుల మధ్య గాయాలై లేదా వ్యక్తుల మధ్య సమాధానాన్ని కోల్పోయి అసమాధాన స్థితిలో ఉన్నటువంటి ఆ విశ్వాసుల జీవితాలను కట్టేటువంటి ఒక ఆత్మీయ తల్లిగా ఒక స్త్రీగా దేవుడు నీకు బాధ్యతనిస్తే నువ్వు ఏ విధంగా ఆ బాధ్యతను నిర్వహిస్తున్నావు నువ్వు ఏ విధంగా నీ కుటుంబంలో ఉన్న నీ పిల్లలను లేదా అక్కకి తమ్ముడికి లేదా తమ్ముడికి లేదంటే అన్నయ్యకు వాళ్ళిద్దరికీ నీ పిల్లలకి ఒకరి మధ్య ఒకరికి మనస్పర్ధలు వచ్చినప్పుడు తల్లిగా నువ్వేం చేస్తున్నావు ఒకరికి ఒకరి మీద విషాన్ని నూరిపోస్తున్నావా లేక వారిద్దరిని ఐక్యతతో కడుతున్నావా సహవాసంగా కడుతున్నావా దైవికంగా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి విధానంలోనూ కడుతున్నావా లేదా అనేటువంటి మాట అండి ఇది ఆత్మీయంగా ఉన్నటువంటి అర్థం ప్రిలరా నువ్వు కట్టుకోవటం అంటే నువ్వు కట్టే ఇల్లు కాదు బిల్డింగ్ గురించి కాదు నీ కుటుంబాన్ని నువ్వు ఏ విధంగా కడుతూ ఉన్నావు ఇంకొక మాటలో నేను అడగాలంటే దేవుని వాక్యం ద్వారా నువ్వు అసలు కలిసి కూర్చున్న క్షణాలు ఎన్నాళ్ళైంది నీ పిల్లలతో కలిసి నువ్వు ఒక తల్లిగా భోంచేసి లేదా కూర్చుని వాళ్ళకు కొంత సమయాన్ని ఇచ్చి వాళ్ళు ఏం చదువుతున్నారు లేదా ఏం చేస్తున్నారు అని నువ్వు ఎప్పటికప్పుడు వాళ్ళతో నువ్వు కలిసి కూర్చుని సమయాన్ని గడపడానికి ఇష్టపడుతున్నావా లేక పూర్తిగా సమయం అంతా సీరియల్స్ ముందు టీవీ ముందు ముసలమ్మ ముచ్చట్లకు లేదంటే నీ ఉద్యోగానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు ఈ మధ్య నిజంగా ఆ వర్క్ ఫ్రమ్ హోమ్లో పడి నువ్వు ఇంటికాడ కూర్చుని ఎంత ముందు సిస్టమ్ ముందు లేదా స్మార్ట్ మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని స్మార్ట్ ఫోన్ పిల్లలను పక్కన పెట్టి భర్తను పక్కన పెట్టి అత్తమామను పక్కన పెట్టి తల్లిదండ్రులను పక్కన పెట్టి ఎవరిని పట్టించుకోకుండా ఈవెన్ సంఘ క్రమంలో ఆరాధనలో కూడా పాల్గొనకుండా నువ్వు గనకుంటే నా ప్రియ సహోదరి నీ జీవితం నీ ఇల్లు నువ్వు కట్టుకున్న స్థితిలో లేవు నువ్వు మూడు రాలిగా ఉన్నట్టే నీ జీవితాన్ని నువ్వు ఓడబీక్కుంటున్నట్టే నీ ఇంటిని నువ్వు ఓడబీక్కుంటున్నట్టే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి మనం చదివిన 128వ కీర్తనలో కీర్తనకారుడు ఈ రీతిగా అంటున్నాడు కదా నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలెనుందురు ఒకవేళ నా ప్రియ సహోదరి ఏదైనా ఒక కారణం చేత ఏదైనా ఒక చేదైన అనుభవం చేత నీ భర్త ముఖం చూడాలన్నా లేదా నీ పిల్లల ముందుకు వచ్చి కూర్చుని వారితో కలిసి భోంచేయాలని ఒక చేదైన అనుభవం ఏదైనా కనుక నీకుండి వారి ముందుకు రాలేనటువంటి స్థితిలో ఉంటే వారిని క్షమించలేనటువంటి స్థితిలో నువ్వు ఉంటే ఒకవేళ నీ బాధకి నీ భర్తే కారణమైతే ఒకవేళ నీ బాధకి నీ కన్ను నీ కడుపున పుట్టిన బిడలే గనక కారణమైతే నా ప్రియ సహోదరి నీతోనే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు ఏంటో తెలుసా ఈరోజు ఆయన అంటున్న మాట ఏమిటో తెలుసా నువ్వు నీ భర్తకే నువ్వు నీ పిల్లలకి ఆనందాన్ని ఇచ్చేటువంటి నువ్వు వారికి ఆశ్రయపూర్వంగా ఆ ప్రోత్సాహాన్ని ఇచ్చేటువంటి పవిత్రతనిచ్చేటువంటి ఒక ఉద్దేశంతో దేవుడు నిన్ను ఆ కుటుంబం అందించాడు అంతేగాని నీలో ఉన్న నిరాశను నీలో ఉన్న భయాన్ని నీలో ఉన్న ఆందోళనలను బట్టి నువ్వు కృంగిపోవటానికి దేవుడికి దూరం అయిపోవటానికి భర్త ప్రేమకి లేదా పిల్లలకు నీ ప్రేమని దూరం చేయటానికి కాదు నిన్ను ఉంచింది దేవుడు అక్కడ అయితే దేవుడు నీతో అంటున్నాడు ఈరోజు నీతో ఆయన చెబుతున్న మాట ఏమిటో తెలుసా బేత్ అనేటువంటి అక్షరం చేత నేను నిన్నుతున్న నేను ముద్రించాను కాబట్టి ఆ హీబ్రూ అక్షరమాలలో ఉన్న రెండవ అక్షరమైనటువంటి ఆ బేత్ అనే అక్షరంలో ఉన్న అర్థం ఆశ్రయపురంగా దేవుడు నిన్ను ఒక ఆశ్రయపురంగా ఒక దుర్గంగా నీ కుటుంబానికి నువ్వు ఉండటానికి సృష్టించాడు అయితే నీ నుండి ఎక్కువగా చేయాల్సింది ఏమీ లేదండి నువ్వు చేయాల్సిందల్లా ఒకటే లేఖనంలో దేవుని వాక్యములో ఏదైతే నీ గురించి చెప్పబడిందో ఏమని చెప్పబడింది విశ్వాసి అయినటువంటి అవిశ్వాసి అయినటువంటి భర్త విశ్వాసి అయిన భార్యను బట్టి పవిత్ర పరచబడతాడు ఏంటంటే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది మరి నువ్వు జ్ఞానంతో నీ ఇంటిని కట్టుకోవాలంటే నీలో ఉన్న విశ్వాసాన్ని బట్టి నీలో ఉన్న ఆ పవిత్రత నీ భర్తకు వెళ్ళాలంటే మొదట నీవు సరిగా ఉండాలి సంఘమునందున్న నీ సంఘస్థులు నీ చుట్టూ వచ్చి నీతో పాటు కూర్చుని వాళ్ళు ఏవో చెప్పుకోవాలనుకుంటారు వారికి ఉన్న బాధలు ఆ బాధల్లో నువ్వు ఏదైనా ఓదార్పుకరమైన మాటలు అందిస్తావని వారు నీ యొద్ నుండి ఆశిస్తూ ఉంటారు మరి ఆ తల్లికి అటువంటి స్థితిలో నువ్వు తల్లిగా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా
ఈ బేతని అక్షరంలో ఉన్న సత్యం అదే. నీకు జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఈ అక్షరం ద్వారా. ఏంటో తెలుసా, నిన్ను దేవుడు నువ్వు ఒక పవిత్రపరిచేటువంటి తల్లిగా ఉన్నావని, వారిని ప్రోత్సహించేటువంటి తల్లిగా బాధ్యత నీకు ఇవ్వబడిందని దేవుడు చెబుతూ ఉన్నాడు. అయితే నువ్వేం చేస్తున్నావు, వారిని ప్రోత్సహిస్తున్నావా? నేను నా వ్యక్తిగత జీవితంలో నేను విన్నానండి, నా వివాహ జీవితం ప్రారంభంలో, ఇప్పుడు ప్రభు మహాకృపను బట్టి నా భార్య ఎంతగా నన్ను పరిచర్యలో సహకరిస్తుంది. మొదట్లో కూడా నాతో వచ్చేది, కానీ తను అప్పుడు పరిపక్వత పరిపూర్ణత లేని స్థితిలో, చిన్న వయసు కాబట్టి ప్రారంభ స్థితిలో మా పరిచర్యలో ఒక విశ్వాసి వచ్చి తన బాధ చెబుతూ ఉంటే, తను వెంటనే తన నోటి ఏమిటేమందంటమ్మా, నీకే కదమ్మా బాధలో అందరికీ ఉంటాయి అనే మాట ఉంది. అలాంటి మాటలు మాట్లాడకూడదు ప్రియ సహోదరి. ఎందుకో తెలుసా, నిన్ను తల్లిగా భావించి నీ అద్ద ఏదో ఒక ఓదార్పు ప్రోత్సాహకరమైన మాట, ఒక తనని బాధ అంతటిని మర్చిపోయే విధమైనటువంటి ఆలోచన ఏదో నువ్వు చెబుతావన్నీ అద్దకు ఆత్మీయ బిడ్డలు నీ అద్దకు వస్తుంటే, వారిని నువ్వు ప్రోత్సహించడానికి బదులుగా, ధైర్యపరచడానికి బదులుగా వారిని ఇంకా నిరాశపరిచే విధంగా నువ్వు మాట్లాడితే, బలహీనురాలిగా అల్పవిశ్వాసిగా ఇంకా నువ్వు ఎక్కడ నిజంగా నువ్వు తల్లిగా నీ బాధ్యతను నువ్వు పోషిస్తున్నట్టు ఒకసారి ఆలోచించే నా ప్రియ సహోదరి. ఎలాంటి స్థితిలో నువ్వు ఉన్నావు, మనం ఉన్నాం, ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ప్రత్యేకంగా స్త్రీలారా, దేవుడు మీతో స్పష్టంగా తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నటువంటి ఒక విషయం ఏమంటే, బైబిల్ మనకి ప్రవక్త అనేటువంటి ఆ వ్యక్తి లేదా ఆ ప్రవక్త అనేటువంటి ఆ పొజిషన్ని, ఆ స్థితిని కలిగినటువంటి ఆ వ్యక్తి అంట కోడిని పోలి ఉన్నాడని చెప్పి దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఎందుకో తెలుసండి, ఆ ప్రవక్త కోడిని పోలి ఉన్నాడు అంటే దాని అర్థం ఏమంటే ప్రిల్లరా, ఆ కోడి ఏం చేస్తుందండి, పిల్లల్ని తన రెక్కల క్రిందకి తెచ్చుకుంటుంది, దానికి ఆ పిల్లలన్నింటికీ కూడా ఆశ్రయంగా ఉంటుంది. అయితే బైబిల్ నీతో నాతో మాట్లాడే విషయం ఏమిటంటే, ఆశ్చర్యంగా తల్లి కూడా అటువంటి భద్రతనివ్వాలంటండి పిల్లలకి తన రెక్కల క్రిందకి. ఎప్పటికప్పుడు పిల్లల్ని ఏం చేసుకోవాలంటే తన రెక్కల క్రిందకు తెచ్చుకుంటూ ప్రవచనాత్మకమైనటువంటి పరిచర్య తల్లికి ఇవ్వండి కుటుంబం ముందు. ఏ పరిచర్య అండి? ప్రవచనాత్మకమైన పరిచర్య. మనం చూస్తున్న సామెతల గ్రంథం అంతయు కూడా తన కుమారుడైన సొలొమోను గురించి తల్లి ప్రవచించిన ప్రవచనాలు అవి, ప్రవచనానుసారంగా మాట్లాడిన మాటలు అవి. నా ప్రియ సహోదరి, ఓ ప్రియ తల్లి, నీ పిల్లలకు ప్రవచనాత్మకమైనటువంటి పరిచర్యను అందించే తల్లిగా నీ ఉన్నావా? ప్రవచనాత్మకమైనటువంటి ఒక మాట అంట ఏం చేస్తుందంటే కాపుదలను ఇచ్చిందంట, భద్రతను ఇచ్చిందంటండి. నువ్వు నీ పిల్లలపై ప్రవచించినప్పుడు ఆ భద్రత ఏం చేస్తుందంటే, నువ్వు ప్రవచనాత్మకంగా విశ్వాసంతో వారి మీద చేతులుంచి నువ్వు ప్రార్థించినప్పుడు ప్రతినిత్యం నువ్వు మాట్లాడే ఆ ప్రవచనాత్మకమైన ఆ మాటలు వారికి భద్రతనిస్తాయి, వారి జీవితంలో అవి నెరవేరుతాయి ఒక సమయం వచ్చినప్పుడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ తల్లిదండ్రులారా, ప్రత్యేకంగా ఓ ప్రియ స్త్రీలారా, నీతో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వాక్యం ద్వారా మాట్లాడుతూ నీ ముందు ఒక తల్లి నుంచుతున్నాడు. ఆమె ఎవరంటే బత్షెబ. బత్షెబ చూస్తే మనం ఆమె యొక్క ప్రవచనం చూడండి. ఈమె తన కుమారుడైన సొలొమోను గురించి అతడు ఏమై ఉన్నాడో, ఏం కాబోతున్నాడో, అతడు రాజు కానై ఉన్నాడని మనకు చాలా స్పష్టంగా తన మాటల్లో బైబిల్ ఏవైతే చెప్పిందో ఆ బత్షెబ చక్కగా ప్రవచించిందండి. తను ఏమై ఉన్నాడు, ఏం కాబోతున్నాడు తన బిడ్డ గురించి ఆ ప్రవచించింది. అయ్యా, నువ్వు రాజు కాబోతున్నావు, నువ్వు ఈ విధంగా ప్రవర్తించాలి, నువ్వు చూడటానికి ఇలా ఉండాలి, నువ్వు ఇవి చేయకూడదు, ఇవి చేయాలి. నువ్వు కూడా ఈరోజు ఈ మాట వింటున్న నా ప్రియ తల్లి, ప్రియ సహోదరి, నువ్వు కూడా ఒక రాజును తయారు చేస్తున్నట్ల నీ కుటుంబంలో. దీనిలో నీ భర్తే కావచ్చు, నీ సంరక్షణలో ఉన్న నీ భర్తే ఒక రాజు కావచ్చు, లేదంటే నీ పిల్లలే కావచ్చు, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ వస్తారండి ఈ కేటగిరీలోకి. అంటే నీకు ఇవ్వబడిన బాధ్యత ఏదైతే ఉందో, ఇంటిని కట్టుకునుట అనే బాధ్యతలో ప్రవచనాత్మకమైన పరిచర్యను కూడా తల్లిగా నువ్వు బాధ్యతగా నిర్వర్తించాలి. ఎందుకంటే బేత్ అనే అక్షరం చేత దేవుడు నిన్ను ముద్రించినటువంటి కారణం అందుకే. సమూయేలు మొదటి గ్రంథం ఒకసారి చూద్దామా మనం. 1వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 24-25 వచనాలను చూద్దాం. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను, 2 తూమెడు పిండిని, 3 ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. వారు 1 కోడెను వధించి పిల్లవాణిని ఏలీ యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నేను
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్. ఈమె ఎవరండి? హన్న. మనందరికీ కూడా తెలుసు కదా, ఈమె ఒక కుమారుని కొరకు ఏడ్చి ప్రార్థించింది దేవుని సన్నిధిలో. అయితే ఆమె చేసిన ఒక పని ఏంటంటే, తన కుమారుణ్ణి పవిత్రపరిచింది. ఆమె ఏం చేసింది, ఐ మీన్ అతన్ని ప్రేమించింది. ఆమెకు తెలుసు అతడు దేవుని నుండి ఒక బహుమానం అని. ఆమె అతన్ని దేవునికి అర్పించాలని పాలు మాన్పించే వారికి కూడా ఏం చేసింది, తనతో ఉంచుకొని పాలు మాన్పించిన తర్వాత అతన్ని తన యొక్క బలి అర్పణలో దేవునికి అర్పించుటకు తీసుకుని వచ్చింది తనన్న మాటకు తగ్గట్టుగా. ప్రియులరైతే ఆమె అతన్ని యాజకుడి యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు, అయా ఇతడు ఇక్కడే ఆరాధిస్తాడు, ఇతడు దేవుని సేవ చేస్తాడు అని చెబుతుంది ఆమె. హన్న ప్రతి సంవత్సరం అండి తల్లిగా అక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళలేదు, కానీ ప్రతి సంవత్సరం తన కుమారుని మర్చిపోకుండా అక్కడికి వస్తూ వెళుతూ ఉండేదంటండి. అయితే సమూయేలు హృదయం విడవబడలా, మరవబడలా. ఎందుకనగా హన్నాకి తెలుసు ఆమె అతన్ని కట్టింది, ఆ బిడ్డని కట్టుకుంది. ఏ విధంగా కట్టిందంటే, పాలు మాన్పించే వారికి కూడా తనలో ఉన్న పవిత్రత, తనలో ఉన్న పరిశుద్ధత, తనలో ఉన్న ప్రార్థన జీవితం ఆ కుమారునికి పాలతో పాటు నూరిపోసింది. అందుకనే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, ఇక్కడ మనం చూస్తే ఆ విధంగా అతడు ఎవరో అని అతడు తెలుసుకున్నాడంట. ప్రతిరోజు దేవుని సేవ చేయాలని అతడు తెలుసుకున్నాడు. అతనికి తల్లి ప్రతి సంవత్సరం తన కోసం వస్తుందని తెలుసు, వచ్చిద్దని తెలుసు. ఆమె తిరిగి వచ్చేటప్పుడు అతని కోసం వస్త్రాలు తెచ్చేది. ప్రియులరా, అతడు ఎన్నడూ దిగంబరిగా లేడు. అన్ని వేళలా అతనికి సమకూర్పు ఇవ్వబడటం జరిగింది. నా ప్రియ తల్లిదండ్రులారా, ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, అతనికంట తన యొక్క తల్లి హృదయములో మరియు దేవుని మందిరమందు నివాస స్థలముందు ఈ విధంగా స్త్రీ, ప్రతి స్త్రీ కూడా, ప్రతి తల్లి బేత్ అనే అక్షరంతో ముద్రింపబడినటువంటి వారు ఏ విధంగా ఉండాలి అనేది మనకి హన్న ఒక ముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్గా, ఒక మాదిరిగా మనకు కనబడుతూ ఉంది. తను మొక్కుకుంది, మొక్కుకున్న మురుకుబడికి తగినట్టుగా బిడ్డని పెంచి ఆ బిడ్డను తీసుకొచ్చి ప్రభు సన్నిధిలో ఆరాధన చేయడానికి, పూర్తిగా తన జీవితాంతం సేవ చేయడానికి అక్కడికి వదిలిపెట్టి వెళ్ళింది. అయితే ఆమె అతన్ని ఒక మంచి ప్రవక్తగానండి, ఒక మంచి దైవికమైన వ్యక్తి వలె కట్టిందంట. ఎవరిని? సమూయేలుని. అయితే ప్రియులరా, అక్కడ ఒక యాజకుడు మనకు కనబడుతున్నాడు, కానీ ఆ యాజకునిచే పెంచబడినాడు. ఎవరి సొంత పిల్లలైతే చెడ్డ పిల్లలుగా మారారో ఎవరు? ఏలియా కుమారులు, ఏలీ కుమారులు. ప్రియులరా, వారికి అసలు దేవుని భయం లేదు, కానీ సమూయేలు మాత్రం హన్నా కలిగిన నివాస స్థలం లోపల ఉంచబడ్డాడు. ఆత్మీయమైన స్థలం అది, పవిత్రమైనటువంటి స్థలం. ఎక్కడైతే తల్లి యొద్ద నుండి పవిత్రతను పొందుకున్నాడో, ఆత్మ సంబంధమైన వాతావరణంలో పెరిగాడు, అటువంటి ఆత్మీయత వాతావరణంలో యాజకుని అధికారానికి లోబడే విధంగా, అతని అధికారానికి అప్పగించుకుని విధేయుడిగా జీవించాడే. కానీ ఎక్కడా కూడా ఏలీ మాటకే ఎదురు చెప్పలేదు సమూయేలు చిన్ననాటి నుండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ తల్లిదండ్రులారా, ఓ ప్రియ సహోదరి, నువ్వే విధంగా నీ పిల్లలను పెంచుతూ ఉన్నావు? ఒక తల్లిగా సరిగా నీ పాత్రను నువ్వు పోషిస్తూ ఉన్నావా లేదా నీ పిల్లలను పెంచే విషయంలో? ఎందుకంటే దేవుడు నిన్ను ఒక తల్లిగా, ఒక మంచి తల్లిగా హన్నావలే ఉండాలని చెప్పి దేవుడు నిన్ను ఉద్దేశించాడు. హన్న తను మృక్కుకున్న మృక్కుబడికి తగినట్లుగా తన బిడ్డని మంచి ఆత్మీయమైనటువంటి స్థితిలో పెంచి మందిరంలో విడిచిపెట్టి వెళ్ళినప్పుడు ఆ బిడ్డ ఆ ఆత్మీయమైనటువంటి స్థితిలోనే ఎదిగాడు, కానీ ఆత్మీయతను కోల్పోలా. ఈరోజు ఆనాడు బెత్షెబ తన కుమారుడైనటువంటి సొలొమోనును గురించి ప్రవచించిన ప్రవచనానుసారంగా ప్రవచించిన వాక్యమునకు తగినట్లుగా అతని జీవితం ఉన్నట్లుగా, ఒక తల్లిగా నీవు కూడా నీ పిల్లలను ఉద్దేశించి ప్రవచించే వ్యక్తిగా, వారికి మంచి మాటలు, మంచి ఆలోచనలు చెప్పేటువంటి తల్లిగా నడిపించేటువంటి బాధ్యత నీకు ఇవ్వబడింది. అటువంటి ఒక ఆత్మ చేత, అటువంటి బేత్ అనే అక్షరం చేత దేవుడు నిన్ను ముద్రించి ఉంచాడు. అసత్యాన్ని నువ్వు గ్రహిస్తే, అసత్యాన్ని నువ్వు గుర్తిస్తే, నా ప్రియ సహోదరి, నువ్వు రెక్లెస్గా ఉండవు, కుటుంబం పట్ల నెగ్లిజెన్సీతో ప్రవర్తించవు, నీ స్వార్థం నువ్వు చూసుకోవు. లేదంటే ఈరోజు కొంతమంది చూస్తుంటే మనం వాళ్ళు ఎలా ప్రవర్తిస్తూ ఉన్నారంటే, ప్రియులరా, ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో అక్కడున్న సంస్కృతిని బట్టి వారు చేస్తున్న పనులు ఏంటంటే, తనను వదిలిపెట్టి భర్త వెళ్ళిపోయేటప్పటికీ పుట్టిన పిల్లలను కూడా వీళ్ళు వదిలిపెట్టేసి మళ్ళీ వీళ్ళు సొంతంగా వేరొక వ్యక్తితో వారి సంతోషాన్ని కోరుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇవే అక్కడ కాదు, మన దేశంలో చూస్తున్న చుట్టుపక్కల ప్రదేశాల్లో జరుగుతున్న పరిస్థితులు ఇవి నేటి దినాల్లో. పిల్లలు ఏమైపోతే నాకెందుకు, నా వరకే నా సంతోషంగా ఉంటే చాలు, నా వరకే నేను బాగుంటే చాలు. అంటే వీళ్ళు విడవబడ్డారు, వీళ్ళు విడవబడినటువంటి అదే అనుభవాన్ని మరలా వారి పిల్లలకి ఇస్తున్నారు. ఏ ముక్కు
వాళ్ళకి అసలు ఏం తెలియదండి, పసిపిల్లలు. అటువంటి పిల్లల్ని రోడ్డును వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. అంటే ఆ తల్లికి ఏం తెలియట్లేదంటే ఆమెకి దేవుడిచ్చినటువంటి స్థితి, ఆ ప్రత్యేకత తెలియట్లేదు. ఆమెకే కనుక నిజంగా దేవుని ప్రేమ అర్థమైతే, దేవుడు ఎందుకోసం ఆమెను పుట్టించాడు, సృష్టించాడు అర్థమైతే, పిల్లలను అలా విడిచిపెట్టదు. తనను భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయినా, తన నాన్నవారు అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయినా ఆ బిడ్డ ధైర్యంగా ఉంటుంది, దేవుడు నాతో ఉన్నాడు, ఆయన నాకు సమకూరుస్తాడు. ఒక తల్లిగా నా పిల్లలను పెంచాల్సిన బాధ్యత నాకుంది, వారిని సరిగ్గా ప్రభు మార్గంలో నడిపించాలి అనేటువంటి ఆలోచనతో ధైర్యాన్ని విడిచిపెట్టకుండా విశ్వాసంతో ముందుకు అడుగు వేసిద్దే కానీ పిరిగిదానిలాగా పారిపోదు సమాజానికి భయపడి. పెంచలేనేమో, భారమైపోయింది నాకు, ఆ భారాన్ని మోయలేనేమో అని ఆధైర్యపడదు. నా ప్రియ సహోదరి, ఒకవేళ కనుక నువ్వు విడబడిన స్థితిలో ఉంటే, మరోబడిన స్థితిలో ఉంటే, నీ భర్త నేను వదిలిపెట్టి వెళ్ళిపోయినా, నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు ఎవరు నీకు సహకారంగా లేకపోయినా, నా దేవుడు అంటున్నాడు, తల్లి మరిచినా తండ్రి విడిచినా నేను నిన్ను మరువను, విడువను. ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. నిన్ను విడువను ఎన్నడు ఎడబాయని అంటున్నా దేవుడు. ఆయన మాటకు, ఆయన వాక్యానికి, ఆయన వాగ్దానాలకు గనక నువ్వు విలువనిచ్చి, నమ్మకముంచి, లోబడితే, నమ్మితే, విశ్వసిస్తే, నా ప్రియ సహోదరి, నీ జీవితాన్ని పూర్తిగా మార్చివేయబోతూ ఉన్నాడు ఆయన. నీ అందున్నటువంటి ఆ పవిత్రత, నీ అందున్నటువంటి ఆ నిశ్చలమైనటువంటి దృఢమైన ఆ విశ్వాసం నీ పిల్లలకు అందించి ఒక గొప్ప తల్లిగా హన్నావలే దేవుడు నిన్ను మార్చబోతూ ఉన్నాడు. నమ్మితే నా ప్రియ సహోదరి, నువ్వు నమ్మితే నిజంగా దేవుని మహిమను నువ్వు చూడబోతూ ఉన్నావు. నేడు నీ జీవితం అందు నువ్వు, దేవుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నేను సృష్టించాడు. శోధన వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు చూసి పారిపోవడానికి కాదు, దానికి ఎదురు నిలబడి పోరాడడానికి. ఎందుకంటే దేవుడు నీ అందుంచింది తన దత్తపుత్రాత్మ చేత. ఆ ఆత్మను కలిగిన బిడ్డగా నువ్వు భయపడద్దు, ధైర్యంతో ఉండు. దేవుడు నీకు తన కృపను అనుగ్రహిస్తాడు. ఆయన కృపలో నువ్వు ఆయన ఆత్మశక్తి చేత నింపబడిన దానివై, దేవుని మహిమ కొరకు గొప్ప కార్యాలు చేసేటువంటి విధంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఒకసారి చూద్దాం రండి, రాజుల 2:4-10 రాజుల 2:4-10 మనం చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా ఉంది. కాగా ఆమె తన పిరిమిటిని చూచి, మన ఎద్దుకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడిని నేను ఎరుగుదును, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదుము, అతడు మన ఎద్దుకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఒక వ్యక్తికి భార్యగా. ఆమె ఒక విషయాన్ని గమనిస్తూ ఉంది. అక్కడ ఒక దైవజనుడు వస్తూ వెళ్తూ ఉన్నాడు. ఆ దైవజనుడిని ఆమె గమనిస్తూ ఉన్న ఆ దైవజనుడి కొరకు ఆమె ఏం చేయాలనుకుంటూ ఉంటుందంటే, వారింటి దగ్గర ఒక గది కట్టాలనుకుంటుంది ఆ దైవజనుడు బస చేయడానికి. ఆ సంగతి కూడా ఆమె ఏం చేస్తుందంటే తన భర్తతో చెబుతూ ఉంది. ప్రియులరా చూడండి, తద్వారా ఈమె ఏం చేస్తుంది, ఆ ప్రవక్త యొక్క ఫలాన్ని తన జీవితంలో పొందుకోవాలని చూస్తూ ఉంది. ఎందుకంటే ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలాన్ని పొందుకుంటాడని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ప్రియులారా, నువ్వు అటువంటి స్త్రీ వల్ల నువ్వు ఉండాలి. ఆమె తన ఇంటిని కడుతుంది. ఏ విధంగా కడుతుందంటే, ఆ స్థలాన్ని, అది అప్పటికే ఒక ఇల్లు అండి, అది వారు నివాసం ఉంటున్న ఒక ఇల్లు అది. అయితే అది అప్పటికే ఒక నివాస స్థలం, తన భర్త ఉన్నాడు దానిలో. అయితే మళ్ళీ ఇంకో గది కట్టాలనుకుంటుంది. ఎందుకు ఇంకో గది కట్టాల్సిన అవసరం ఇక్కడ ఉంది అని ఆమె గుర్తెరిగింది. ఎందుకు అంటే మనం ఆలోచించేస్తే, ఆమె మరి ఒక గదిని ఎందుకు కడుతుందంటే, ఆ స్థలంలోకి దేవుని యొక్క సన్నిధి రావాల్సిన అవసరం ఉంది. నా గృహంలోకి, నా ఇంటిలోకి దేవుని సన్నిధి రావాల్సిన అవసరం ఉంది. ఆయన సన్నిధి వచ్చుటకు ప్రత్యేకంగా ఒక గృహం, ఒక గది కావాలి. అదే నాకు ఆశీర్వాదం అని ఆమె దానిని అతనికి ఒక విశ్రాంతి స్థలంగా, అక్కడ దీప స్తంభాన్ని కూడా ఉంచిందంటండి. ఒక గదిని కట్టి అక్కడ ఒక విశ్రాంతి, అతడు రెస్ట్ తీసుకుంటాడని, వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకుంటాడని, మరలా అక్కడ ఒక దీప స్తంభాన్ని కూడా ఉంచింది. ప్రియులారా, ఆ దీపస్తంభం ఎందుకు అక్కడ పెట్టిందంటే, అతడు అక్కడ చదువుకుని ఆ స్థలంలో కూర్చుని చదువుకోవడానికి. నీ ఇంట్లో ప్రియ సహోదరి, నువ్వు మేడగదిని కట్టే అనుభవం నీకుందా? నీవు కూడా ఈ స్త్రీ వలే నీ సన్నిధి, దేవుని సన్నిధిని నీ కుటుంబంలోనికి తెచ్చుకునేటువంటి ఆశ నీకుందా? ఆత్మీయంగా మనం గ్రహిస్తే, ఆమె కడుతున్న ఆ ఇల్లు ఏదైతే ఉందో, ఆ ఇంటిలో ఆ గది ఏదైతే ఉందో, అది దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి ఆమె ఇస్తున్న అవకాశం తన జీవితంలోనికి, తన కుటుంబంలోనికి, తను కట్టుకోవటానికి. చూడండి, మనం కట్టిన ఈ బిల్డింగ్ కాదు, ఈ బిల్డింగ్లో దేవుని సన్నిధి లేకపోతే మనం కట్టిన ఇంటికి అర్థం ఉండదు. కాబట్టి మనం ఇంకో గది కట్టాలి అని చెప్పి, గది కట్టడం కాదు, అక్కడ ఒక దీపస్తంభాన్ని మరలా క్లియర్. అక్కడ మనం చూస్తున్నట్లయితే అక్కడ ఆమె ఏమేమి పెట్టిందో చూడండి. ఆమె అక్కడ ఉంచినటువంటి విషయాలను మనం చదివినట్లయితే క్లియర్గా, మంచము, బల్ల,
పీట దీపస్తంభం చూడండి, మంచం చక్కగా రెస్ట్ తీసుకోవడానికి మనం ఇవన్నీ ఇంట్లో కలిగి ఉండాలంటండి. ఆత్మీయంగా మనం ఎందుకో తెలుసండి, సంఘం అంట కూడా సంఘం కూడా భౌతికంగా ఒక ఇల్లు అంటండి అది. ఆ విధంగా మన గృహాలు పవిత్రపరచబడతాయి, పరిశుద్ధమైన నివాస స్థలంగా మారతాయి. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఎన్ని కోట్లు పెట్టి ఎన్ని లక్షలు పెట్టి కట్టేవన్నది కాదు బిల్డింగ్. నువ్వు కట్టిన ఇంటిలో గనక దేవుని సన్నిధి లేకపోతే దైవజనుడిని చేర్చుకునేటువంటి ఒక ఆతిథ్యం ఇచ్చేటువంటి ఒక గుణం, ఆ ఒక లక్షణం నీలో లేకపోతే నీ విశ్వాసం వ్యర్థం, నీ భక్తి వ్యర్థం. కాబట్టి ప్రియ తల్లి, ప్రియ సహోదరి, నువ్వు ఇంటిని కట్టుకోవటం అంటే చక్కగా నాలుగు గోడలతో కట్టే ఇల్లు కాదు, నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవటం. నీ భర్తకి నీ పిల్లలకి ఒక దైవజనుని యొక్క అవసరత, ముఖ్యం ప్రాముఖ్యత ఏంటో అనేది వారికి తెలియచేయటం, నువ్వు దేవుని సన్నిధి యొక్క విలువ నీవు తెలుసుకోవటం, తెలుసుకున్న ఆ విలువను ఇతరులకు నువ్వు తెలియచేయటం. ఎప్పుడైతే ఈ విధంగా దేవజనుని యొక్క విలువను, ప్రవక్త యొక్క విలువను, పరిశుద్ధాత్మ సన్నిధి యొక్క విలువను నువ్వు గ్రహించి నీ కుటుంబానికి తెలియచేస్తావో అప్పుడు నిన్ను బట్టి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుతుంది. నీవు పవిత్రురాలిగా, నీలో ఉన్న పవిత్రతను నీవు ఒక ఆశ్రయపూర్వకంగా నీ పిల్లలందరికీ, నీ భర్తకి, నీ కుటుంబానికి ఒక ఆశ్రయ నివాస స్థలంగా ఉండి దేవుని మహిమ కొరకు నిలబడతావు. అటు విధంగా దేవుడు నిన్ను బలపరిచి నడిపించాలని ఆశతో ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనందరూ వినిగిట్లో దీవించును గాక, ఆమేన్. ప్రభు చిత్తమైతే ముందున్న దినాల్లో ప్రియులారా ఈ యొక్క అంశాన్ని మనం ఫైనల్ సెషన్లో కంటిన్యూషన్ చేసి ముగించుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. మీకు ఏమైనా ప్రార్థన సూత్రాలు ఉన్నట్లయితే పైన డిస్ప్లే చేయబడుతున్నటువంటి ఆ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. Thank you.